హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల విషయంలో కూడా ఓ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేరుగా విషయానికి వస్తే 44,000 పాఠశాలలకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులకు సరైన భోజనం అందాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అయితే ఈ మేరకు అధికారులతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు అందే భోజనం నాణ్యతగా ఉండే విధంగా చూసుకోవాలంటూ అధికారులను ఆదేశించడం జరిగిందంటూ తెలుస్తోంది. అదేవిధంగా ఈ సమావేశంలో అక్షయ పాత్ర ప్రతినిధులు హాజరయ్యారంటూ సమాచారం. ఇక మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 1,000 రూపాయల నుంచి 3,000కు పెంచుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గతంలో తమ బాధలను జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పుకున్న కార్మికులకు ఈ విధంగా ఆయన సాయం చేస్తున్నారని అనడంలో సందేహమే లేదు. ఈ క్రమంలోనే ప్రతి శుక్రవారం పాఠశాలలో ఆనంద వేదిక తరగతులను నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారంటూ తెలుస్తోంది. అది మాత్రమే కాదు, ప్రతి శనివారం పాఠశాల విద్యార్థులకు నో బ్యాగ్ డే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దీని ప్రకారం పాఠశాలకు ఆ రోజు వెళ్లే విద్యార్థుల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారనే తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో నూతన విధానాలను ప్రవేశపెట్టారనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూ హంగామా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. Thank you.